డిసెంబర్ 12న ప్రజాకూటమి ప్రభుత్వం రాబోతోందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గద్వాలలో కాంగ్రెస్ ప్రచార సభలో మాట్లాడిన ఆయన, గిరిజన రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. వాల్మీకి, బోయలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కేసీఆర్ మోసం చేసిన విషయం మనవి చేస్తూ, మీది గిరిజనులో ఇంక్లూడ్ చేయడానికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తుంది, సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పి ఈ సభాముఖం మనవి చేస్తాను. అదేవిధంగా మిత్రుడు మంద కృష్ణమాధికారికి, యావత్ తెలంగాణ మాదిగ సమాజానికి ఒక విషయం తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ మాదిగ వర్గీకరణకి కట్టుబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణలో శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ అయిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. రాబోయే పార్లమెంట్ సమావేశం లేదు. గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే గద్దెనెక్కారని విమర్శించారు. దోపిడీకి పాల్పడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. వేల కోట్ల రూపాయలను దోచేసిన కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలంతా తిరస్కరించాలన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి పేద పెద్ద యొక్క సొమ్మును, వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తున్నటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ యొక్క బీద పెద్దల యొక్క వారి యొక్క జీవితాల్లో మార్పు కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే